ఏపీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. అందుకు కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. పీసీసీ బాధ్యతలు చేపట్టే ముందు నిన్న ఇడుపులపాయలోని సమాధి వద్ద తన తండ్రి వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన షర్మిల రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా అందరితో కలిసి పనిచేస్తానని చెప్పారు. దేశంలోనే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ సిద్ధాంతాలను కాపాడుకోవడానికి చివరి వరకు కృషి చేస్తానని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి. భారతదేశానికి మంచి జరగాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాను. మరోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని కాంగ్రెస్ కార్యకర్తలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.